బ్రేకింగ్ న్యూస్. మత్తమందిచి ఆపరేషన్ చేయడం మనం మామూలుగా చూసేదే. కానీ కేజీఎఫ్ మూవీని చూపిస్తూ అత్యంత క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని ఎంతో విజయవంతంగా చేసిన ఘటన ప్రైమ్ కేర్ హాస్పిటల్లో జరిగింది. అవేక్ రెనియోటమీ అన్న ఈ ప్రొసీజర్ గురించి హాస్పిటల్ ఎండీ గారి మాటల్లో విందాం. చెప్పండి సార్, అసలు ఈ ప్రొసీజర్లో ఏంటంత గొప్పతనం? యూజువలీ అనస్థీషియా అంటే మత్తు మందు. మత్తు ఇచ్చి పేషెంట్ స్పృహలు లేనప్పుడు ఏ సర్జరీ అయినా పర్ఫామ్ చేస్తాం. కానీ అవేక్ రేనియాటమీ అనేది పేషెంట్ మెలకుగా ఉన్నప్పుడు తన స్కల్ని రిట్రాక్ట్ చేసి వి రిమూవ్ ద ట్యూమర్. సో ఇట్ ఇస్ అ హైలీ స్పెషలైజ్డ్ సర్జరీ అండ్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పర్టీస్. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మన ప్రాంతంలో మొదటిసారి అవేక్ రేనియాటమీ మా ప్రైమ్ కేర్ హాస్పిటల్స్లో జరిగింది. ఇది నాకు చాలా గర్వకారణం. Sir, could you please tell us who performed this surgery? Actually, this surgery was performed by a team of specialists, including myself. But the chief operating surgeon is none other than Dr. Vikramaditya. He's highly trained, highly skilled, and he's one of my finest doctors here. Chappandi sir, meeru oka successful surgeon kada. Meeru career lo enno complicated surgeries chesundaru. Mari meeku eppudu bhayam veleda meeru fail avutarani? Good question. My parent? Okay. సక్సెస్ఫుల్ అనేది నేను రీచ్ చేసిన జనాలకు ఇచ్చిన పేరే తప్ప నాకు నేను పెట్టుకోలే. అండ్ యా, డాక్టర్ అనే ప్రొఫెషన్లోనే రిస్క్ ఉంటుంది. ఏదో నాకు భయం వేస్తుంది కదా అని చెప్పేసి నన్ను నమ్ముకుని వచ్చిన పేషెంట్స్ని వాళ్ళ నమ్మకాన్ని నేను మూమ్ చేయలేను కదా. అండ్ సెకండ్లీ, మై హాస్పిటల్, మై కలీగ్స్, మై చైర్మన్, వీళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండేది. మేబీ దీస్ ఆర్ ద రీజన్స్ వై ఐ యామ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. సక్సెస్ అనే ముసుగు పేరుతో మీరు మీ హాస్పిటల్ చేసే అక్రమాల గురించి చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఐమ్ సారీ, నాకు అర్థం కాదు, దేని గురించి మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో మీ గురించి, మీ హాస్పిటల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్ చూస్తుంటే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? దట్స్ ఎనఫ్ క్వశ్చన్స్ ఫర్ టుడే. థాంక్యూ డాక్టర్ విక్రమాదిత్య. థాంక్యూ. ప్రతి ప్రశ్నకి జవాబు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఒక్క జవాబే 100 ప్రశ్నలకు దారితీస్తే, ఇప్పుడు నాకు దొరికే ఈ జవాబే అన్ని ప్రశ్నలకు సమాధానం. నా పేరు నందు. ఉన్నావా? వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకున్నా. ఉండు, తెస్తున్నా. అమ్మయ్యా, తెచ్చేసావేంటి? నిన్న ఉప్మాయ, మొన్న ఉప్మాయ, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తింటూ బతికేస్తున్నారా? ఇలా కాదులే కానీ, నువ్వు తర్వాత ఎందుకని? అమ్మయ్య, ఉప్మా చాలా బాగుంది, ఇంకొంచెం ఉండుంటే ఇంకా బాగుండేమో. హే, ఇడు. ఇందాకే కదా అంత తిన్నావు. ఏ ఊరుకోమా, దృష్టి పడుతున్నావు. ఈ మధ్యనే 2 కేజీలు తగ్గానంటుంటే. సముద్రంలోంచి 2 మగ్గులు నీళ్లు తీసినంత మాత్రం సముద్రం చెరువే పోద్దా? సముద్రం సముద్రమే, చెరువు చెరువే, నువ్వు అంతే. అయిందా? ఇంకా ఆఫీస్ టైం అయింది, బయలుదేరదామా? టైం అయిపోయిందండి అప్పుడే. దా హాయ్ మామ. కంగ్రాట్స్ మామ, ప్రమోషన్ కట్ట పార్టీ అప్పుడు. సాయంత్రం చిల్లే బావా మామ. హే నందు, కంగ్రాట్స్, ప్రమోషన్ వచ్చిందంట కదా. అలా ఎలా అంటే, గొప్ప గొప్ప వాళ్ళకి అలా అయిపోతుందన్నమాట. దారి కట్టంగా ఏంట్రా ఇదేదో, మన కృష్ణమైన గొంతులా ఉందే. అట్లాగా
ఏమైంది కృష్ణవేణి? ఆఫీస్ లో కలతలేంట్రా, దొంగలు పట్టుకోవాలగా. కృష్ణవేణి చూసించాలి, ఇంక వన్ చేసుకో. సార్ ఏంటి సార్ బాబు, ఇది అర్థం కావట్లేదు. నాకేమైనా అర్థం అవుతుందంటే ఫ్లోలో కట్టలిపోవడమే. ఎలా పని చేస్తున్నారు? మీరుంటే నీ కాలం అంటే వదిలేరా. హాయ్ మామ. హాయ్ రా మామ. హాయ్ సార్. సార్ స్వీట్ తీసుకోండి సార్. ఎరా బర్త్డేనా? కాదు సార్, ప్రమోషన్ సార్. మీరు కూడా తీసుకోండి సార్. మన కన్నా లేట్గా జాయిన్ అయ్యాడు, అప్పుడే ప్రమోషన్ అంట. ఈ కృష్ణమైన ఒక సందు దొరికితే చాలు, ఓ సావు కూడా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. హలో సార్, మై నేమ్ ఈస్ ముగ్ధా. ఐ హావ్ జాయిన్డ్ హియర్ యాజ్ అ న్యూ ఇంటర్న్. కెన్ యూ డైరెక్ట్ మీ టు ద ఎండీస్ రూమ్? ఇలా తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ ఏం అర్థమవుతుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళి. హే, డోంట్ కాల్ మీ సార్, ఇట్స్ జస్ట్ కిషోర్. ఈ కృష్ణమైన ఒక పంద ఎక్కువ, ప్రాసలు ఎక్కువ. నీలాగే. సార్ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. ఇప్పుడు దీనికేం గుర్తొచ్చిందో. గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ ముగ్ధా మేడం, ఐ కేమ్ టు వర్క్ హియర్. మేడం పిలిచారంట? సంతోషం అయ్యా, ఈ రోజుకైనా వచ్చావు. ఈ రోజు కూడా రావేమో అనుకున్నాను. స్పోర్ట్స్ ఆర్టికల్ కంప్లీట్ చేయమన్నాను, చేసావా లేదా? క్రికెట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం, ఫుట్బాల్ ఒక ఫ్యూ డేస్ లో అయిపోతుంది మేడం. బుద్ధిందా లేదా నీకు? సాలరీకి మాత్రం థ్యాంక్ యూ వచ్చేస్తావు, న్యూస్ మాత్రం నాలుగు రోజులు ప్రింట్ చేసుకోమంటావా? సర్లే, నేను పిలిచింది అందుకు కాదు. నీ పేరేంటన్నా? ముగ్ధా. షిజా న్యూ అంటారా? దానికి నేను చూపించి నీలా ఉండకూడదంటే సరిపోద్ది. దీంతో పాటు ఉండి ఆఫీస్ గురించి తెలుసుకో. హాయ్, దిస్ ఈస్ నందు. హాయ్ సార్. యు మే లీవ్ నౌ. సార్ టుమారో మార్నింగ్ షార్ప్ 8 o'clock అట్ వర్క్. ఓకే ఓకే సార్. దీన్ని అవడ చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. ఏనందు మళ్ళీ వేసుకుందా? నువ్వు హ్యాపీయేగా. సర్లే, వెళ్ళి స్పోర్ట్స్ ఆర్టికల్ చూసుకో. అన్నీ విన్నావేంటే, మనస్సాక్షి లేదే నీకు. సర్లే, ఏ ఫీఫాలో ఫుట్బాలో ఏదో చూసుకుందాం. ఎప్పుడు చూసినా ఏదో చూస్తూనే ఉంటావు. అలా మ్యాచ్ టైం అయింది కదా, ఎప్పుడు చూసినా ఇంకో పని ఏమి ఉండదా? పొద్దు నుంచి కష్టపడి వచ్చాడు కదమ్మా, చూడండి. ఎప్పుడు చూసినా ఆడికి సపోర్ట్ చేయండి. It's still in there, we've lost it, there it is. Typical those pads on, walking with the into bat. Hey, kadlin chek nanno. Nenem chesam, naa kaalam oppukuntunna, enduku peddalu aadu sakthi le pothu. Enni sal cheppal neeku? Yenku priddaniki o golo chestu unta? Edo ayipoyinattu. Salla, maala batako. Chola pothunna. ఇదిగో తీసుకో. ఇప్పుడు ఎందుకు అది? నీకోసమే తీసుకొచ్చాను, ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను. తీసుకోవచ్చు కదా. సర్లే, మధ్యాహ్నం తిన్నావా? మధ్యాహ్నం ఏం తిన్న, ఫుల్ ఆకలి. ఎందుకు, ఆమ్లెట్ చేసి తీసుకురానా? తింటావా? నీ మొహానికి ఆమ్లెట్. నువ్వు చేయడు. తింటావా తినవా? తింటాను. సరే తీసుకొచ్చే. మరి ఉండైతే పొద్దున్నీ నెట్ఫ్లిక్స్ లో టీవీలో చూసుకుంటే ఇంకేం వస్తుంది తలనొప్పి తప్ప? నువ్వు ఊరుకోరా, ఏదో తలపోట అంట. అంతలే ఎప్పుడు. సర్లే పడుకుంటాను, ఇంకా టీవీ చూసి నువ్వు పడుకో. తినేసాక ప్లేట్ లోపల పెట్టి. సరే గుడ్ నైట్. వాటర్ తీసుకోండి. అంతా హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న జీవితంలో అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వస్తుంది. నాకు కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది.
అవును, తనలో పన్న ఎలా ఉంది ఇప్పుడు? లేదు, ఇంకా కొంచెం హెవీ హెడెడ్గానే ఉంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు తలుపులు లాక్ చేసుకుని వెళ్ళండి. బాయ్. బాయ్. అవును, ఏంటి ఇందాక ఏదో అన్నా, ఎలా ఉంది తలనొప్పి? లేదు, ఇంకా కొంచెం హెవీ హెడెడ్గానే ఉంది. ఎందుకు ఉండదు? పొదాస్తమాల ఓ నెట్ఫ్లిక్స్లు ఫోన్లో చూసుకుంటూ ఉంటే తలనొప్పి తప్ప ఇంకేం వస్తుంది? నువ్వే చెప్పాలి ఇవన్నీ. నేను నా వర్క్ ఏదో చేసుకుంటున్నాను. సరేలే, నాకు కూడా ఆఫీస్ టైం అయింది, నేను కూడా బయలుదేరుతాను. నేను కూడా వెళ్ళాలి ఇంకా. వారిని పట్ట పగలే నిద్రపోతుంది. అమ్మో, ఇగో కాలేజ్ టైం అయింది, ఇంకలే. అమ్మో, ఏమైందమ్మో? అమ్మో, ఏం చేయాలి? అతను మాట్లాడు, శివ కాల్ చేయాలి. హలో శివ, చెల్లి సడన్గా అన్కాన్షియస్ అయిపోయిందిరా, లేవట్లేదు, భయంగా ఉంది. ఏమై ఉండదు కదా, హాస్పిటల్ తీసుకెళ్తున్నారా? ప్రైమ్ కేర్ హాస్పిటల్. నువ్వు సందడిగా వచ్చారా? భయంగా ఉంది. ఏ, ఆగు, ఎక్కడికి? సార్, అర్జెంట్గా డాక్టర్ని కలవాలి సార్. అక్కడ మేనేజర్ గారు ఉంటారు, వెళ్ళి మాట్లాడండి. సార్, సార్ అర్జెంట్గా డాక్టర్ని కలవాలి సార్. సార్, మా చెల్లి అన్కాన్షియస్ అయిపోయింది సార్, ఆగి ఇక్కడ ఏం చేస్తాను, ఫోన్ మాట్లాడుతున్నాను, ఒకసారి ఆగు. సార్, అర్జెంట్గా డాక్టర్ని కలవాలి సార్. ఒకసారి ఆగరు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, అర్జెంట్గా డాక్టర్ కలవాలి సార్, మా చెల్లి అన్కాన్షియస్ అయిపోయింది సార్. అపాయింట్మెంట్ ఉందా? ఎమర్జెన్సీలో అపాయింట్మెంట్ ఏంటి సార్? ఓ పక్క మా చెల్లి అన్కాన్షియస్ అయిపోతాయి. అరిస్తే పనులు జరగవు, అపాయింట్మెంట్ ఉందో లేదు చెప్పు. ఏం చేయాలి సార్ అపాయింట్మెంట్ కావాలంటే? స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. సార్, ఇదిగోండి సార్, అపాయింట్మెంట్ తీసుకొచ్చాను సార్. తమరు ఇప్పుడు కూడా డాక్టర్ ఉంటాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఎప్పుడు వచ్చాడు. సార్, తొందరగా ప్లీజ్ సార్, ఫాస్ట్గానే తీసుకోవచ్చు సార్. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏమేమి ఉన్నాయి? స్కానింగ్ ఉన్నాయి సార్, లాస్ట్ టైం హాస్పిటల్ అడ్మిట్ చేసుకుని తీసుకొచ్చాను సార్. సరే, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సార్, కంగారం లేదు కదా సార్? కంగారం ఏం పడదు, డాక్టర్ మనం తెలుస్తున్నాడే. జస్ట్ వెళ్ళి ప్రాబ్లం ఏంటో చెప్పు. ఓకే సార్. సరే పెట్టు. థ్యాంక్ యూ సార్. సార్, చెప్పమ్మా, కూర్చో. నేను నైట్ వరకు అంతా బాగానే ఉంది సార్, సడన్గా మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయింది సార్ మా సిస్టర్. ముందు రోజు ఏమి తిన్నదా? తినడం అంటే పర్లేదు సార్, కానీ బాగా హెడ్ఏక్ అని కంప్లైంట్ చేసింది సార్. సరే, ఒకసారి ఎగ్జామిన్ చేస్తాను. ఓకే సార్. ముందు ఎప్పుడైనా అయిందా ఇలాగా? ఒకసారి అలా అయింది సార్. ఎప్పుడు? ఒక 3 ఇయర్స్ బ్యాక్. అప్పుడు స్కానింగ్ ఏమైనా తీయించారా? చేశారు సార్. ఏది రిపోర్ట్స్ ఒకసారి? ఇదిగోండి సార్. అంతా బాగానే ఉంది డాక్టర్. అంతా బాగానే అంటే, బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉందమ్మా, అది సర్జరీ చేసి తీసేస్తే అంతా బాగానే ఉంటుంది, ఏం పర్లేదు. కానీ 48 hours చేయాలంతే. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు డాక్టర్? 48 hours చేస్తే సిచ్యువేషన్ కంట్రోల్ అయిపోద్ది, లేదంటే చేజారిపోయే ఛాన్సెస్ ఉంది. ఉండు. మేనేజర్. ఎస్ సార్. బ్రెయిన్ సర్జరీ చేయాలి, ప్రొసెసెస్ అన్ని కంప్లీట్ చేసి ఆపరేషన్కి రెడీ చేయండి. ఇప్పుడు చేసామంటారా సార్? 24 hours లోపు చేసేయండి, ప్రొసెసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక, ప్రొసెసర్ రెడీ చేసాక నాకు ఇన్ఫామ్ చేయండి. ఇంక కంగారు పడకమ్మా, ఆపరేషన్ చేస్తే తగ్గిపోద్ది, సరేనా? సార్, అంతా బాగానే ఉంది సార్. చెప్పాం కదా, డాక్టర్ మనం తెలుస్తున్నాడు, ఏం కంగారు పడకు. ఏం చేస్తూ ఉంటావు? నేను డిగ్రీ ఫినిష్ చేసుకున్నాను సార్. డిగ్రీ అండ్ జాబ్ ఏమైనా ఉందా? ఒక స్టార్టప్లో రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్. అంటే ఏం లేదు, సర్టిఫికేట్ అనేది కొంచెం ఖర్చు అవుతుంది. సుమారు ఎంత అవుతుంది సార్? సుమారు ఒక 9-10 వరకు అవుతుందమ్మా.
10 లక్షల సార్ ఇప్పుడు అందించుకోలేను సార్ ఒక్క వారం రోజులు టైం ఉంది సార్ సార్ తప్పు కూడా సెట్ చేస్తాను సార్ సార్ వారం రోజులు మీరు చర్యలు ఉంచుకోలేం కదా హాస్పిటల్లో సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ఒక్క 1 వీక్ టైం ఉంది సార్ తప్పకుండా తీసుకొస్తాను సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ అవదు సార్ ప్లీజ్ సార్ నేను డాక్టర్తో మాట్లాడతాను సార్ నేను మాట్లాడతాను సార్ డాక్టర్తో నేను అర్థం చెప్తున్నాను సార్ 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 వదలండి సార్ వదలండి సార్ ఏంటో ఓపీడీ డిస్టర్బ్ చేస్తారు సార్ సార్ సర్జరీ చేయాలని చెప్పారు సార్ 10 లక్షలు అన్నారు సార్ మధ్య తరగతిలో 10 లక్షలు ఎక్కడో తీసుకొస్తాను సార్ 10 లక్షలు తీసుకెళ్ళకపోతే నన్ను ఏం చేయమంటావు నేనే ఇక్కడ డాక్టర్నే నాకు అడ్డుకున్న ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి మేనేజర్ చేయలేకపోతే నేను కూడా చేయలేను సార్ ప్రాణాలు కాపాడుతావు ఒక్క వారం రోజు ఏమో సార్ తప్పకుండా తీసుకొస్తాను సార్ చేతిలో లేదయ్యా ప్లీజ్ సార్ నా చేతిలో లేదయ్యా ఇది ఏ మేనేజర్ సారీ సార్ బయట తీసుకెళ్ళు ఓపీడీ డిస్టర్బ్ అవుతుంది ఏంటి సార్ ప్లీజ్ సార్ ఫస్ట్ బయట సార్ 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 బాగా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి సార్ డబ్బులు డబ్బులు అంటారు తీసుకొస్తా కదా సార్ వారం రోజులు సర్జరీ చేయించుకుంటున్నా డాక్టర్ ఏంటో నీకు పని ఏ సార్ మేనేజర్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎప్పుడు ఎవరి మీద చేయాల్సినావు రే చూడరా వీళ్ళు ప్రాణాలు కాపాడుకున్నా డబ్బులు డబ్బులు అంటుంటారు ఎందుకు వస్తారు తెలియదే డబ్బు లేకుండా హాస్పిటల్కి ఏ ఆగు ఏంటి దాని నుంచి న్యూసెన్స్ పోలీసులు ఫోన్ చేస్తాను వాళ్ళ వస్తే మాట్లాడు పోలీసు వస్తారు కదా నేను మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడుకో నేను మాట్లాడతాను మాట్లాడుకో ఇక్కడే కూర్చుంటారు రే శివ నువ్వు కూడా కూర్చోరా మేము ఎక్కడ ఉంటాం చూస్తా నేను చూస్తా ఎవడరా హాస్పిటల్ లో న్యూసెన్స్ చేస్తుంది సార్ కరెక్ట్ టైం కి వచ్చారు వీడే సార్ న్యూసెన్స్ హాస్పిటల్ లో న్యూసెన్స్ ఏంట్రా సార్ నేను చెప్పేదాను సార్ ప్లీజ్ సార్ ఒక నిమిషం సార్ సార్ ప్లీజ్ సార్ చెప్పేదాను సార్ సార్ ప్లీజ్ సార్ సార్ చెప్ ఓలా బ్రా ఓలా సార్ పోలీసులే పడతారా పాలస్ స్టేషన్ కి సార్ 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 ఏమేం సార్ నువ్వే వాడరా సార్ మా అబ్బాయి సార్ ప్లీజ్ సార్ ఏమేం సార్ పోలీస్ వాడు మీద చెయ్యేశాడు ఆడు సార్ తప్పైపోయి ఉంటాను సార్ క్షమించండి సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్లో న్యూసెన్స్ చేస్తున్నాడు మీ వాడు ఎలా పెంచాలో తెలియదా నీకు సార్ సార్ ప్లీజ్ సార్ క్షమించండి సార్ అమ్మా ఏంటన్నా నువ్వు అడిగేది సార్ 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 ఆగండి సార్ ఆగండి సార్ ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది సార్ ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది సార్ మళ్ళీ ఇప్పుడే పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడుకోవాలి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆ చిలకలు అయిన దానికి అందరూ ఏదో చేశాడు సార్ ఇంకోసారి అవ్వకుండా నేను చూసుకుంటాను సార్ నాది బాధ్యత ఈ బాబు చెప్తున్నాను కూడా వదిలేస్తాను ఇదే ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయింది అనుకో వెళ్ళి బొక్కలేస్తావు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి నాకు ఇంక నేను చూసుకుంటాను రేషవ తీసుకెళ్ళిపోయండి ఏంట్రా శివ నాన్న ఏంట్రా ఆయన రే ఆగరా ఇప్పుడు కాదు రేజ్ అటుకెళ్ళక మాట్లాడదు నందు నువ్వు కొంచెం కూలవ్వాలరా ఏంట్రా కూలేది అసలు ఏమైంది తెలుసా నీకు అసలు ఏమైంది నీకు చెప్పే కదరా శివ పొద్దున్న చెల్లికి బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను హాస్పిటల్ తీసుకున్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవాలంటే 48 గంటల్లో 10 లక్షలు రెడీ చేయమన్నారా సర్జరీ చేయడానికి 10 లక్షలు రా ఎక్కడి నుంచి తీసుకొస్తానరా 10 లక్షలు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఎప్పుడు ఇంతేరా వాళ్ళకి డబ్బులే కావాలి ప్రజల హెల్త్ గురించి అక్కర్లేదు వాళ్ళకి చా ఏదో చేయాలరా ఏం చేద్దాం చెప్పు సోషల్ మీడియా సోషల్ మీడియానా ఏం చేయగలం సోషల్ మీడియాతో ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అవునరా ఈ మధ్యన అలాంటి అడ్డమైన వీడియోనే వైరల్ అవుతుంది అలాంటిది మనది ఒక జెన్యున్ కాజ్ ఉన్న వీడియో రెస్పాన్స్ ఆటోమేటిక్గా వస్తుందిరా కానీ ఎలాంటి వీడియో తీయగలం మార్నింగ్ హాస్పిటల్లో గొడవ జరుగుతుంది నేను ఒక వీడియో తీసాను మీరు కూడా ఒక వీడియో తీయండి అందులో మీకు ఇవాళ ఏం జరిగిందో చెప్పండి సోషల్ మీడియాలో అందరూ మనలాంటి వాళ్ళే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది ఇది దీంతో పాటు మనం న్యూస్ కూడా స్ప్రెడ్ చేయాలి అలా చేయాలంటే మనం మీ హాస్పిటల్ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి ఓ పంచే శివ నువ్వు అర్జెంటుగా వెళ్ళి హాస్పిటల్ గురించి ఆ మేనేజర్ గురించి డీటెయిల్స్ తెలుసుకో సరేరా ముగ్ధా నువ్వేం చేస్తావంటే ఆ ఎండీ గురించి ఆ డాక్టర్ గురించి నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి ఓకే ప్రైమ్ కేర్ హాస్పిటల్లో డబ్బులు దోచేస్తున్న డాక్టర్లు ఏంటిది నవీన్ ఎస్ సార్ విక్రమ్ నా రూమ్లోకి రమ్మను ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ విక్రమ్ కమ్ ఇన్ విక్రమ్ వాట్ ఇస్ దిస్ రబ్బిష్ ఏం గురించి మాట్లాడుతున్నారు సార్ మీ గురించి మన హాస్పిటల్ గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక చాలా నెగటివ్ వీడియో వైరల్ అవుతుంది ఏం జరుగుతుంది అసలు పేమెంట్స్ బీయింగ్ ప్రయారిటైజ్డ్ ఓవర్ పేషెంట్స్ ఎట్ ప్రైమ్ కేర్ హాస్పిటల్స్ వాట్ ద హెల్ ఇస్ దిస్ Sir, this is fake. Sir, this is completely fake. See, I simply don't care, Vikram. It is my hospital. I can't have bad publicity about my... Sir, why don't you listen to my explanation? See, Vikram, knee skills, Kanna,
నీ ఎక్స్పీరియన్స్ కన్నా నాకు నా హాస్పిటల్ పేరు అనేది నాకు ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ టు సే దిస్ విక్రమ్, బట్ యువర్ సర్వీసెస్ ఆర్ బెటర్ సూటెడ్ ఎల్స్వేర్. యు ఆర్ గోనా హావ్ టు లీవ్. ఫైన్. నందు, నువ్వు చెప్పినట్టు హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఆ హాస్పిటల్ మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, కానీ ఆ కాంట్రవర్సీస్ అని ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా తెలివిగా కవర్అప్ చేసుకుంటూ వచ్చారు. ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ అంతా ఫేక్ అనిపిస్తుంది నాకైతే. మీరు చెప్పినట్టే డాక్టర్ కోసం, చైర్మన్ కోసం నేను ఇన్వెస్టిగేట్ చేశాను, కానీ నాకు డాక్టర్ మీద ఎలాంటి బ్లాక్ మార్క్ దొరకలేదు. బట్ ఐ యామ్ స్టిల్ ఆన్ ఇట్. బ్లాక్ మార్క్ దొరకలేదా? అదేంటి? సంథింగ్ ఈస్ ఫిషి. రే శివ, ఓ పని చేద్దాం, మనం ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్దాం, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకదు. సరేరా. ఇదిగోరా మావా డ్రింక్. థ్యాంక్స్ రా. బా, ఏం వేడరా బాబు, పొద్దున్నేమో వర్షం, ఇప్పుడు చూడు ఎంత వేడిగా ఉందో. కాకినాడ క్లైమేట్ ఉంది చూడు, అమ్మాయిని మూడ్ స్వింగ్స్ కంటే ఎక్కువ స్వింగ్ అయిపోతున్నారా బాబు. సర్లేరా బాబు, ఏదో ఒకటి దా తాగుదాం. దారా బాబు, తాగుదాం. బా, ప్రశాంతంగా ఉందిరా బాబు. నిజంగా రే శివ, అది చూడు, వాడు మన కాంపౌండర్ నవీన్లా లేడు. ఆన్లానే ఉన్నాడు రా. తా 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 పండితి. ఏమైందిరా శివ? పెట్రోల్ అయిపోయినట్టు ఉందిరా. రే, వాళ్ళు వెళ్ళిపోతున్నారా? చా, అరే నేను ఫాలో అవుతున్నాను, నువ్వు ఫాస్ట్గా వచ్చే. మిస్ అయిపోయారా? ఎరా దొరికరా? మిస్ అయిపోయారా? చా చా, ఏమైంది? ఇందాక హాస్పిటల్కి వెళ్దామని చెప్పాయి కదా, అక్కడ కాంపౌండర్ గారు ఎవరో పేషెంట్స్ సస్పిషియస్గా కనిపించాడు, ఫాలో అయ్యి చూస్తే మిస్ అయిపోయాడు. కాంపౌండరా? కాంపౌండరే. ఆ రోజు హాస్పిటల్లో కాంపౌండర్ డాక్టర్ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో పేషెంట్ని ఎక్కడికో తీసుకెళ్ళమన్నట్టు నాకు అనిపించింది. ఎక్కడికి? ఏదో డాక్టర్ ఫోన్లో మాట్లాడుతా, ఏదో 7 o'clock గైకల్పాడు. అరే గైకల్పాడరా, ఇందాక మనం మిస్ అయిన ఏరియా నుండి జస్ట్ 5 minutes సార్ అది. అవునా? సో మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటే ఈ కాంపౌండర్ అనేవాడు ఇందాక సస్పిషియస్గా కనిపించాడు. At the same time, ఈ డాక్టర్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తాడు, కానీ ఈవినింగ్ 6 to 9 ఏం చేస్తాడో తెలియట్లేదు. ఇప్పుడు దీని ప్రకారం మనం కరెక్ట్గా చూసుకుంటే ఈ డాక్టర్కి ఈ కాంపౌండర్కి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. అలానే గైకల్పాడు ఇందాక ఆ కాంపౌండర్ మిస్ అయిపోయిన ఏరియా చాలా దగ్గరలో ఉంది.
ఆ ఏరియాకి వెళ్తే మనకు ఖచ్చితంగా డాక్టర్ గురించి ఆ కాంపౌండర్ గురించి ఏది చేస్తారో ఖచ్చితంగా తెలిసే ఛాన్స్ ఉంది. లెట్స్ గో. ఏంటండి ఇది? క్లినిక్ అండి, అది డాక్టర్ గారు ఉంటారు. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? ఎవ్రీడే ఈవినింగ్ 6 to 9 ఉంటారండి. సరే అండి. ఎవరండి ఆ డాక్టర్? ఆయన ఎంతో గొప్పవారండి. మా ఊరికే చాలా పెద్ద డాక్టరు. మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి తక్కువ డబ్బులకే ఉన్నతమైన వైద్యం చేస్తుంటారు. ఆయనే డాక్టర్ విక్రమాదిత్య. హలో నానా, నేను అర్జెంట్ పనిలో ఉన్నా. ఇంటికి రా, అర్జెంట్గా మాట్లాడాలి. ముందు ఇంటికి రా, తర్వాత వస్తున్నా. థ్యాంక్స్ అండి. ఏంటి అన్నా నువ్వు? నేను ఇంతకు పనిలో ఉన్నావు కదా, ఎందుకని సార్ ఫోన్ చేసావు? ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ ఫైల్లో ఉన్నా అసలు బయటికి ఎలా వచ్చాయి? అసలు ఏం జరుగుతుంది ముందు చెప్పాలి. నాన్న నీకు అసలు ఏం తెలియదు అన్న? నేను అమూల్యం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్లో 10 లక్షలు ఇస్తే కదా సర్జరీ చేయాలని చెప్పారు అన్న. మీరు అసలు దుర్మార్గులు అన్న, మంచి వాళ్ళే కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏమైంది అన్న? అసలు ఎవరి గురించి చెప్తున్నావు అర్థమవుతుందా నీకు? ఆ రోజు పోలీసులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు శివ బయటికి వెళ్ళారు కదా, తర్వాత ఏమైందో తెలుసా నీకు? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? అమ్ముని వేరే హాస్పిటల్కి తీసుకెళ్దామని కంగారు పడుతుంటే నేను ఆ కాంపౌండర్ వచ్చాడు. ఆ కాంపౌండర్ వచ్చి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అక్కడ పని వద్దు మీకు అన్నాడు. వెంటనే అక్కడ తీసుకెళ్లి చూశాను నేను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నువ్వు ఎవరి మీద అయితే నన్ను మోపుతున్నావు, ఆయనే ఉన్నారు కాపాడడానికి. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా? ఎవరి మీద నన్ను మోపుతున్నావు అర్థం ఉందా నీకు? ఏదన్నా పని చేసే ముందు ఆలోచించు, ముందు రీసెర్చ్ చేయి. రీసెర్చ్ చేయకుండా ఏంట్రా నువ్వు? ఇంకందుకైనా జర్నలిస్ట్ అయింది నువ్వు? అవును, ఆ డాక్టరే. ఇప్పుడు ఆయన మీద నింద మోపుతున్నావు నువ్వు. తెలియకుండా తప్పులు చేస్తావు, నువ్వు తెలిసి ఇప్పుడు ఆ తప్పు చేయి. వెళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమాపణ అడుగు. అలాంటి గొప్ప వ్యక్తులకి మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. వీళ్ళు క్షమాపణండి, ఏం పర్లేదు. కొంచెం లేట్ అయింది, ఏమనుకో. పర్లేదు సార్, కూర్చో కూర్చో. చెప్పు. అరే మంచినీళ్ళు తీసుకోలేదేంటి? పర్లేదు సార్, కాఫీ తెప్పిస్తానండు. లక్ష్మి, 2 కాఫీ తీసుకురా. ఆ కాస్త త్వరగా తీసుకురా. చెప్పమ్మా. సార్, మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు అడుగు. నా మీద మీకు కోపం రావట్లేదా? కోపం ఎందుకమ్మా? నా వాళ్ళే కదా సార్, మీ రెప్యుటేషన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. భగవద్గీతలో
ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏంటో తెలుసా నీకు? మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తను పాటిస్తూ పోవాలి. దాని తర్వాత ఏమవుతుందో అదవుతుంది. నేను కూడా అదే చేశాను. ఏంటి సార్ మీరు, ఒక పక్క మీ పేరు, మీ ప్రఖ్యాతులు, మీ రెప్యుటేషన్ అంతా డ్యామేజ్ అయిపోతుంటే ఏదేదో భగవద్గీత శ్లోకాలు చెప్తారు కళ్ళ ముందు లేనుంటే. దా నీకు నా గురించి చిన్న విషయం చెప్తాను. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను కూడా అందరిలాగే కింద నుంచి పైకి వచ్చిన అన్నయ్యా. నేను డాక్టర్ అవ్వాలనుకోవడం మా అమ్మ కన్న కదా. నేను డాక్టర్ అయ్యాక నలుగురికి సాయపడాలి, నలుగురికి ఉపయోగపడాలి అనుకున్నానే కానీ ఈ డబ్బు, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ దాంతోపాటు వచ్చినాయి. మనం చేసే పనిలో మంచి కనబడాలి కానీ మనిషి కనబడక్కర్లేదు అయ్యా. ఆ విషయం తెలుసుకో. ఇదంతా మీరు చెప్పే చేయొచ్చు కదా సార్, ఇలా చీకట్లో చేయాల్సిన అవసరం ఏంటి? మంచి కూడా ముసుకేసుకొని చేయాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ముందు ముందు నీకే అర్థమవుతుంది. అయినా నేను చేసిన తప్పు సార్, ఆ గిల్ట్ నాలో ఉండిపోయింది. పేరేంటి అన్నా? నందు. చూడు నందు, ఆ రోజు మీ చెల్లున్న పరిస్థితుల్లో నీ కోపం, ఆవేశం ఇవన్నీ జస్టిఫైడే. దాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు నువ్వు బాధపడి ఏం ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, సరేనా? అది కాకుండా నీకు విషయం చెప్పాలి నందు, నీ కోపం, ఆవేశం నాకు బాగా నచ్చాయి. 10 మందికి సహాయపడాలనుకున్న నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. దాన్ని ఆపుకో, సరేనా? ఏమన్నా ఏం చేస్తా అన్నా? జర్నలిస్ట్ సార్. జర్నలిస్ట్. ఇప్పుడు నువ్వు ఏ ఆలోచనతో అయితే ముందుకు కొనసాగుతున్నావో అదే ఆలోచనతో ముందుకు కొనసాగు. ఇప్పుడు 10 మందికి ఉపయోగపడ్డావు, తర్వాత చాలా మందికి సహాయపడతావు, సరేనా? రా, మధ్యాహ్నం అయింది కదా, భోజనం చేద్దాం. ఇంతకీ మీ చెల్లికి ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఒక 1 వారం రోజులు అబ్జర్వేషన్లో పెట్టి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, సరేనా? నువ్వు కంగారు. మనం చూసేదంతా నిజం కాదు, చూడనంత మాత్రాన అబద్ధం అయిపోదు. నాకు దొరికిన ఈ జవాబులే ఎన్నో ప్రశ్నలు ఛేదించడానికి చేయూతనిచ్చింది. నాలో ఉన్న భయాల ముసుగును తొలగించింది.